రాష్ట్రంలో దళితులకు వ్యతిరేకంగా పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. అధికార పార్టీ తీరుకు వ్యతిరేకంగా నాగార్జునసాగర్లో మౌన దీక్ష చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటం వద్ద దీక్షను కొనసాగిస్తున్నారు. మరోవైపు అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళితులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. యావత్ ప్రపంచంలోనే అంబేద్కర్ వాదులకు భారతదేశ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మానసిక ఆవేదనతో ఒక దళిత ప్రజాప్రతినిధిగా ఈరోజు అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులకు ఆవేదన చెంది మానసిక వేదంతో ఈరోజు మౌన దీక్ష చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ సాక్షిగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మాడులపల్లి మండల ఇన్ఛార్జిగా 12 రోజుల నుంచి ఈ ప్రాంతంలో దిగుతూ ఉన్నా. సంఘటనలు చూస్తే, నిన్న జరిగినటువంటి సంఘటనలే చూస్తే పూర్తిగా దళిత వ్యతిరేక వ్యవహార శైలితో ముందుకు పోతూ ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వము, కల్వకుంట్ల కుటుంబ పరిపాలన. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా దళిత ముఖ్యమంత్రిని చేస్తామని మోసం చేసింది. 125వ జయంతి రోజు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని మోసం చేసింది. దళితులకు ఇచ్చినటువంటి భూములను, ఎప్పుడో ఇచ్చిన భూములను ప్రకృతి వనం పేరు మీద, శ్మశాన వాటికల పేరు మీద, రైతు వేదికల మీద లాక్కుంటా ఉన్నారు. ఈ రకంగా దళితులనే మోసం చేయడం కాకుండా అంబేద్కర్ను కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వము, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నిన్న జరిగిన సంఘటనలే చూస్తే గౌరవ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారిని న్యాయం కోసం, ధర్మం కోసం, దళితుల హక్కుల కోసం మా 3 ఎకరాల పొలం అయిపోయాయే, మా ఉద్యోగాలు ఏమా, ఏ మా నిరుద్యోగ వృత్తి ఏమైందని న్యాయంగా, ధర్మంగా, ప్రజాస్వామ్యయుతంగా అడగడానికి ప్రయత్నం చేస్తే దళితులను కుక్కలతో పోల్చి, నీలాంటి కుక్కలు చాలామందిని చూసినాము, నీ కుక్కలు, ఈ కుక్కలు, ఈ కుక్కల మీద నాయకులను అణగదొక్కుతాం, అణచివేస్తాం అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నందుకు ఆ మహనీయుడు అంబేద్కర్ ఆలోచనలకు విరుద్ధంగా, అంబేద్కర్ కూడా ఆవేదన చెందే విధంగా ముందుకుపోతున్న విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితులలో న్యాయం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి విద్యార్థి నాయకుడు, జేఏసీ అధ్యక్షుడు మానవతరాయని కూడా రూమ్లో ఉంటే పొయ్యి చితకబాది కొట్టి గొడ్డులాగా బాదుకుంటూ తీసుకుపోయి అరెస్ట్ చేసి ఎక్కడ పెట్టిందో కూడా ఇంతవరకు తెలియదు. నిన్న జరిగిన ఈ 2 సంఘటనలకు ఈ ప్రాంత నాయకులుగా గౌరవనీయులు జానారెడ్డి గారి 2 సుపుత్రులు రఘువీర్ రెడ్డి గారి, జయవీర్ రెడ్డి గారిని వారికి అండగా పోతే వాళ్ళను కూడా జానారెడ్డి కుటుంబము, లేదంటే వాళ్ళ కుమారులు ఏదో దోషులుగా, లేదంటే అరాచక శక్తులుగా చిత్రీకరించడం